ఒక దళితుణ్ణి ప్రధానమంత్రి చేయాలి అంటున్నాం ప్రస్తుతం ఉన్న మనువాద వ్యవస్థలో రేపు బీజేపీ తెగించి ఇప్పుడు ఒక బీసీని ప్రధానమంత్రి చేశారుగా మోడీ గారి బీసీ తెగించి రేపు దళితుడిని నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు ప్రతిపాదించవచ్చు అక్కడ దళితుడు కూర్చున్నా సరే ఏం చేయలేడు దేశ అధ్యక్ష పదవిలో ఉండి హిజ్ ఎక్సెలెన్సీ రామ్నాథ్ కోవింద్ గారు ఏం చేశారు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సంఘ్ పరివారు చేతిలో తోలు బొమ్మలు కీలు బొమ్మలు కాబట్టి అది కాదు మనకు కావలసింది మనకు కావలసింది ఏంటంటే మార్పు కావాలి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఒకవేళ ఒక ఒక అణిగిపోయిన అడగారిన వర్గానికి చెందిన ఒక వ్యక్తి రూలర్ అయినా సరే సాధించేది ఉండదు ఇప్పుడున్న పార్టీలన్నీ మనువాదంతోనే పుట్టి పెరిగినాయి మాస్టర్ గారు ఇంతకుముందు చెప్పారు వాళ్ళ ఊపిరి మనువాదం వాళ్ళ బ్లడ్ గ్రూపు మనువా మనువాదం వాళ్ళు వాళ్ళు పీల్చే గాలి వాళ్ళ గుండె చప్పుడు మొత్తం అంతా మనువాదమే కాబట్టి మనకు కావలసింది ఏంటంటే మనువాదం అనేది వ్యర్థమైనటువంటి కల్పిత సిద్ధాంతము కుల వ్యవస్థ అనేది లేనే లేదు సర్వమానవ కోటి ఏక కుటుంబం ఒకటే బ్లడ్ ఒకటే రక్త సంబంధికులు మనుషులందరూ అని నమ్మగలిగినటువంటి నాయకత్వము క్యాడరు కలిగినటువంటి పార్టీ రావాలి అలా నమ్మగలిగినటువంటి ఏకైక పార్టీ అలాంటి నాయకత్వము కేడర్ ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఎప్పటికైనా ఎప్పటికైనా దేశంలో మార్పు వస్తే ఐపీబీపీ ద్వారా వస్తుంది తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా రాదు ఎవరి ద్వారా కూడా రాదు సాధ్యం కాదు వాళ్ళు మనువాదంలోనే ఉండి మనువాదంలోనే వాళ్ళు ఉండి మనువాదం లేని దేశాన్ని ఎలాగ వాళ్ళు సృష్టిస్తారు దేశ ప్రగతి ఆగిపోయింది మనువాదం కారణంగా ఈ మనువాదం తొలగించి దేశాన్ని ముందుకెళ్ళని నడిపిస్తారు బస్సు చెడిపోయింది ఆగిపోయింది రోడ్డు మీద డ్రైవర్ అన్నారు కొంచెం ముందుకు నెట్టండి సార్ బస్సు ముందుకు వెళ్ళట్లేదు ముందుకు నెట్టండి అంటే అందరూ వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చొని నడుపుతున్నారు బస్సులో కూర్చొని బస్సును ముందుకు నెడితే పోతుంది బస్సులోనే కూర్చొని బస్సు నెట్టేది ఎట్లా ఉంటుందో మనవాదంలో కూర్చొని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేది అలాగే ఉంటుంది మేము బస్సు దిగిపోయాం మనవాదంలో లేం కింద నుంచి నెడతాం గ్యారంటీగా బస్సు ముందుకు వెళ్ళిపోతుంది